కొన్ని రోజులు మనకి తెలియకుండా మనలో మనమే ఎందుకో డల్ అవుతూ ఉంటాం. రీజన్ ఏమి ఉండదు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక్కొక్క రోజు మార్నింగ్ లేవడమే డిస్టర్బ్డ్గా మూడ్ ఆఫ్ తోటి ఉంటాం కదా, నాకు కూడా అలా అవుతూ ఉంటుంది ఒక్కొక్క రోజు. సో అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు మంచిర్యాల, ఇంకా ఒకటేసారి ఇల్లు సైలెంట్ అవడంతో పాటు ఒకలాంటి ఏదో వాతావరణం ఉంటుందన్నమాట. అండ్ ఈ వింటర్ సీజన్ కూడా కొంచెం మన మూడ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటాను, చలి కావచ్చు ఇంకేదైనా. అండ్ నా కళ్ళు అయితే బీభత్సంగా వాసిపోయింది, ఫేస్ కూడా, ఎందుకంటే నిద్ర ఎక్కువ తక్కువ అవడము వాటి వల్ల అన్నమాట. సో ఇదైతే టైం 6:15 అలా అవుతుంది పొద్దున్నే. ఇక్కడ నుంచుంటా ఒక్కొక్కసారి మూడ్ బాగుండి కొంచెం నేను యాక్టివ్గా ఉన్నప్పుడు అయితే కనుక చైర్ తీసుకొచ్చుకోకుండా కొంచెంసేపు ఒక 10-15 మినిట్స్ అక్కడ నుంచుని హాట్ వాటర్ తాగుతాను. ఒకవేళ నా మూడ్ బాగాలేదు, చిరాగ్గా ఉంది, ఏ పని చేయబుద్ధి కావట్లేదు అని అంటే చైర్ తీసుకొచ్చుకొని అక్కడ ఒక 1/2 అవర్ లేదా ఒక 45 మినిట్స్ అలా కూర్చుంటాను ఫస్ట్ ప్రశాంతంగా. మార్నింగ్ మనకి లంచ్ బాక్స్ ఆడ ఆవిడ ఉండదు కదా. సో ఈ దొండ తీగ చూసారా, నేను తీసుకొచ్చినప్పుడు వీడియో షూట్ చేశాను, ఎంత చిన్నగా ఉంది, ఒక కర్ర సపోర్ట్ తోటి ఎంత ఫాస్ట్గా 1 వీక్లో మోచేయంత పెరిగిపోయింది. సో దానికి ఇప్పుడు ఏదైనా ఒక సపోర్ట్ చూడాలి, ఎక్కడ పాకుతుంది ఎలా పాకించాలి తెలీదు, లేదంటే మా అపార్ట్మెంట్ కింద అయినా సరే నేలలో అయినా వేద్దాం అనుకున్నాను. ఫెన్సింగ్ ఉంది, దానికి పాకిస్తే అయినా కాయలు కాస్తాయి కదా. అండ్ ఇది బీన్స్, బీన్స్ కూడా చాలా మంచిగా గ్రో అయింది. రాధా మనోహరి ఏమో ఏంటో, అసలు నర్సరీ తెచ్చిన దగ్గర నుంచి ఒక్క పువ్వు పూయలేదు, అర్థం కావట్లేదు ఎందుకో. నేనైతే ఓన్లీ హాట్ వాటర్ తాగుతున్నాను. అండ్ చాలామంది హెయిర్ గ్రోత్ అబ్జర్వ్ చేసి నన్ను అడుగుతూ ఉన్నారు, మీ హెయిర్ పెరిగింది ఇంతకు ముందు కన్నా, ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు. సో నేను షాంపూ చేంజ్ చేశాను అండ్ హెయిర్ ఆయిల్ కూడా చేంజ్ చేశాను. ఫ్యూచర్లో కమింగ్ వీడియోస్లో నేను మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను, ఇంకొంచెం అది బాగా వర్క్ అవుతుంది అన్నప్పుడే నేను మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటా. సన్ అప్పుడప్పుడే వస్తూ ఉన్నాడనమాట. మార్నింగ్ మనకి 8కి పడే సన్లైట్ మన స్కిన్కి హెయిర్కి చాలా మంచిది, విటమిన్ డి అన్నమాట. అండ్ చలికాలం కదా, ఈ మధ్య బాగా నన్ను అబ్జర్వ్ చేసి అడుగుతుంది మీ లిప్స్టిక్ చేంజ్ చేశారు, షేడ్స్ ఏంటో మాతో షేర్ చేయండి అని అడుగుతూ ఉన్నారు కదా. సో నేను వింటర్ కాబట్టి మమాయర్త్ వాళ్ళ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ తీసుకున్నాను. ఇందులో నేను 4 షేడ్స్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. సో ఈ షేడ్స్ 4 నాకు బాగా నచ్చినాయి అన్నమాట. ఇందులో ఏంటంటే అవకాడో ఆయిల్ ఉంటుంది, అది మన లిప్స్ని ఎక్కువసేపు మాయిశ్చరైజ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. విటమిన్ ఈ కూడా ఉంది. విటమిన్ ఏం చేస్తుందంటే లిప్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది మనకి. అండ్ ఇది ఎక్కువసేపు లాంగ్ స్టే ఉంటుంది, 12 అవర్స్ లాంగ్ స్టే. అండ్ 8 అవర్స్ వరకు మన లిప్స్కి చక్కగా మాయిశ్చర్ లాక్ అన్నమాట. అండ్ దీనిలో మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్లో 13 డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి. మీరు మీ స్కిన్ టోన్ని బట్టి మీకు ఏ షేడ్ సూట్ అవుతుంది అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ స్మడ్జ్ ప్రూఫ్ కూడా, ఎక్కువసేపు ఉంటుంది. సో నాకు ఈ షేడ్స్ బాగా సూట్ అయినాయి. ఇంతకుముందు నేను పీచీ కలర్ షేడ్ యూజ్ చేసేదాన్ని, నేను అనుకునేదాన్ని అద్దప్ప నాకు ఏది సూట్ అవ్వదేమో, యూజ్ చేయొద్దు అని. బట్ మమాయత్వి నాకు బాగా సూట్ అయినాయి. లిప్స్టిక్ వేసుకున్న ఫీలింగే ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. అండ్ చాలాసేపు డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది లిప్స్. సో అలా చూడడానికి నీట్గా ఉంటాయి అన్నమాట, నాన్ డ్రైయింగ్ ఫార్ములా, లిప్స్టిక్ వేసినట్టే ఉండదు. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ లిప్స్టిక్ షేడ్స్ అన్నమాట, వింటర్లో డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటున్నాయి. అండ్ మమాయర్త్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి వాళ్ళ మమాయర్త్ అఫీషియల్ వెబ్సైట్లోనూ అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మమాయర్త్ వెబ్సైట్ యాప్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ మీరు వెబ్సైట్లో లేదా యాప్లో కొనేటప్పుడు నా కూపన్ కోడ్ షీజ్2022 యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది, ట్రై చేయండి. అలానే మమాయత్ వాళ్ళ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ మనందరికీ తెలుసు కదా, మీరు వెబ్సైట్లో పర్చేజ్ చేస్తే కనుక ప్రతి ఆర్డర్ని లింక్ చేసి ఒక మొక్క నాటుతారు, 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలన్నదే మమాయత్ వాళ్ళ ఎయిమ్ అనమాట. అండ్ రీసెంట్గా వీళ్ళు ఇంకొక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు, అదేంటంటే మమాయత్ గుడ్నెస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ లాంచ్ అనమాట, లాయాలిటీ ప్రోగ్రామ్. ఇందులో మీకు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా వస్తాయి, మన ప్రతి ఆర్డర్కి వస్తాయి అనమాట. ఎప్పుడు వస్తాయి, మీరు కూడా ఇన్సైడర్ అవ్వాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది యూజ్ చేసి మీరు తీసుకుంటే కనుక
మీకు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫ్రీ గిఫ్ట్స్ అన్నమాట. అండ్ డైట్లో ఉన్నాను కదా, ఈవినింగ్ క్రేవింగ్స్ ఉంటాయి కదా మనకి, స్నాక్స్ తినాలని, ఇలా క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలనుకున్నప్పుడు నేను బెస్ట్గా ప్రిఫర్ చేసేది చాట్. ఆ చాట్లో కూడా రొటీన్ అయిపోతుంది, ఎప్పుడు చనా చాట్ లేకపోతే బఠానీలు బాయిల్ చేసుకుని బఠానీలతో చాట్ చేసుకోవడము, అండ్ లేదంటే మెయిజ్ కార్న్స్ ఉంటాయి నా దగ్గర, మొక్కజొన్నలతో చేసిన పఫ్ కార్న్స్, వాటితోటి కొంచెం కుర్కరేలాగా చేసుకుని అలా తింటా ఉంటాను డైట్లో ఉన్నప్పుడు మాత్రమే. సో ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ టైం నేను అవకాడో ట్రై చేస్తున్నాను. ఎప్పుడు మామూలుగా వీడియోస్లో అట్లా అవకాడో, గౌకమోలే ఇవాళ ఇలా అందరూ నాచోస్ తింటారు కదా, ఎందుకు ఇలా ట్రై చేయొద్దని చెప్పి తీసుకొచ్చుకుని చేసుకున్నాను. నాకైతే టేస్ట్ కొంచెం నోట్లో పెట్టుకోగానే చేదుగా అనిపించింది, బట్ బాగుంది, తినచ్చు, తినలేనంత ఘోరంగా అయితే లేదు, బట్ సైడ్కి ఏదైనా ఉంటే కానీ తినగలం, కానీ నార్మల్గా అయితే తినలేం. సో నేను రెండు అవకాడోస్ తీసుకొచ్చాను రత్నదీప్లో, ఇవి బాగా పండిపోయింది మంచిగా, బయట షెల్ మాత్రం గట్టిగా ఉంది కానీ లోపల మంచిగా పండిపోయింది, స్మెల్ ఏం లేదు అసలు, దీనికి నేను ఏదైనా స్మెల్ ఉంటుందేమో తినలేమేమో అని భయపడ్డాను, కానీ ఏం లేదు. కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టొమాటో తీసుకున్నా, అండ్ నేను తీయగానే ముందు అవకాడో ఎలా ఉంటుందని చెప్పి టేస్ట్ కూడా చేసేస్తాను. నాకు నోట్లో పెట్టుకోగానే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే కొంచెం అట్లా చిరు చేదులాగా అనిపించింది. నిమ్మకాయ కూడా పిండాను, కొంచెం చాట్ మసాలా అండ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను, కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు అన్నమాట. బట్ ఇది చాలా మంచిది హెల్త్కి, నేను అవకాడో హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాతే అలవాటు చేసుకుందాం అనుకుంటూ ఇంత టైం పట్టింది, 1 ఇయర్ పట్టింది నాకు అవకాడో తినడానికి, తినాలి అనుకున్న తర్వాత. కావ్య వీడియో షూట్ చేస్తా ఎక్కిరిస్తుంది అనమాట, అక్క చూడు ఎలా ఉంటుందో అది ఇది అని చెప్పి, నవ్వు వస్తుంది నాకు ముందు తినాలంటే. బట్ అంత తినలేనట్టు ఏం లేదు, తినచ్చు. ఓకే, మన టేస్ట్లకి మనకి నచ్చకపోవచ్చు కానీ తినగా అలవాటైపోతుంది, బాగానే ఉంది. నేనైతే తినగానే ఇంకా నా వల్ల కాదు, ఒక్క స్పూన్ ఇంకా నేను తినను, నువ్వే తిని కావ్య అని చెప్తున్నాను. బట్ బాగానే ఉంది. నా వెయిట్ లాస్ చాలామంది అబ్జర్వ్ చేశారు నిన్న నాసిక్ అండ్ త్రయంబకం వీడియోస్ చూస్తే మీరు, నేను అప్పుడు చాలా వెయిట్ గెయిన్ అయ్యాను, బాగా కనిపిస్తుంది అందులోనూ అండ్ ఈ వీడియోస్లో డిఫరెన్స్ చూస్తే ఎంతమంది అబ్జర్వ్ చేశారు. నాకు మెయిన్ వెయిట్ లాస్ కన్నా కూడా స్కేల్ తగ్గేదానికన్నా ఇంచ్ లాస్ బాగా ఉంటుంది. సో నా ఫేస్లో తెలుస్తుంది ఫస్ట్ అండ్ బాడీలో కూడా తెలుస్తుంది అనమాట. సో ఎంతమంది వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫాలో అవుతున్నారు, ఇంకా చేస్తున్నారా? సో ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళే ముందు ఏం చేస్తున్నానంటే కోకోనట్ తాగుతున్నా. ఈ మధ్య ఆల్టర్నేట్ డేస్ డైలీ తాగట్లేదు, ఆల్టర్నేట్ డేస్ కంపల్సరీ ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాను. బొండం ఇంటికే తీసుకొచ్చుకుని డేలో ఇంకా ఈ టైం ఆ టైం అని ఏం లేదు, ఎప్పుడు తాగాలనిపిస్తే వంటగదిలోకి వెళ్ళి అది కనపడి గుర్తొచ్చినప్పుడల్లా తాగుతున్నాను. అండ్ ఒక్కటి, నేను ఒక్కదాన్నే తాగలేను కాబట్టి నేను ఇది నేను తాగి నానీకో లేకపోతే నేను తాగి హనీకో అలా షేర్ చేసుకుంటా ఉన్నామన్నమాట. అండ్ అడిగారు కదా అందరూ ఏం తీసుకొచ్చుకున్నారో చూపించండి, ఎంత పడినాయో చూపించండి అని కూడా మొన్న అత్తయ్యతోటి షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో షేర్ చేస్తాను, ఎవరో ఒకరికైనా సరే హెల్ప్ అవుతుంది కదా. అగ్రోమిక్ అనమాట మేము వెళ్ళింది, అక్కడ కొంచెం లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, స్టీల్వి అన్నీ బాగున్నాయి. సో ఇది నేను హనీకి తీసుకున్న లంచ్ బాక్స్ అయినా స్నాక్ బాక్స్గా అయినా పెట్టచ్చు. దీని లోపల ఏంటంటే ఒక చిన్న బాక్స్ వచ్చింది, యాక్చువల్గా ఇది నార్త్ సైడ్ వాళ్ళ ఫుడ్ లాగా అనమాట, రోటీ కర్రీ అట్లా. బట్ మనం కూడా ఈ కొంచెంలో పెరుగు పడుతుంది మంచిగా, అండ్ మిగిలింది రైస్ పెట్టచ్చు. కొంతమంది స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ కూరన్నమే తీసుకెళ్తారు కదా, వాళ్ళకైతే ఆ బాక్స్లో కర్రీ పడుతుంది అండ్ మిగిలిందంతా వైట్ రైస్ పడుతుంది, పర్ఫెక్ట్గా ఉంది. స్టీల్ది కాబట్టి అండ్ లీక్ కూడా అవ్వదు, లాక్ ఇచ్చాడు, చాలా బాగుంది, హ్యాండీగా కూడా ఉంది. అండ్ ఇది ఇంకొకటి సిగ్నోర్ వేది. నాకు లంచ్ బాక్స్లు ఏంటంటే ఒకటి రెండు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంట్లో, అందుకనే తీసుకున్నాను. అండ్ చాలామంది నన్ను చూపించమని అడిగింది ఈ క్యూట్ లిటిల్ టంబ్లర్స్, ఇవి అయితే ఎంత క్యూట్ ఉన్నాయంటే అంత బాగున్నాయి, హనీ అయితే ఇవి తెచ్చాను కదా అని చెప్పి, నాకు రసం పప్పు సాంబార్ ఇలా ఏమన్నా చేస్తే నువ్వు కలిపి పెట్టద్దు బాక్స్, నాకు ఇందులోనే పెట్టు అని అడుగుతుంది. సో చాలా బాగున్నాయి. మనము ఓన్లీ రసం సాంబార్ అనే కాదు, పప్పు అనే కాదు, కర్రీస్ కూడా పెట్టుకెళ్ళచ్చు, లీక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇందులో మనము పల్లీ చట్నీ, ఇడ్లీ దోశ అలా బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నప్పుడు పూరీ కర్రీ, చపాతీ కర్రీ కూడా పెట్టుకోవచ్చు.
ఫ్రైస్ అలాంటివి కూడా. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ కోసం అని చెప్పి సిగ్నోరవేర్లో ఈ రెండు వచ్చినాయి. సో నేను ఈ రెండు తీసుకున్నాను. కాస్ట్ 165 or 185 అట్లా పడినాయి. బాగానే ఉన్నాయి, మంచి క్వాలిటీ. టంబ్లర్ ఏంటంటే మనకి బ్రేక్స్ రాకుండా ఉండాలంటే అంచులు కొంచెం గట్టిగా ఉండాలి కదా, బాగున్నాయి. సో ఇది సాల్ట్ అండ్ పెప్పర్గానే యూస్ చేసుకోవచ్చు, లేదా ఇది కూడా కొంచెం పెద్ద టంబ్లర్, దానికన్నా కొంచెం సైజ్ పెద్దది, ఒక 1 inch అనుకోండి. ఇవైనా సరే స్కూల్కి ఆర్ కాలేజ్కి లేదా ఆఫీస్కి మనము కర్రీస్, కర్డ్, బటర్ మిల్క్ ఇలా అయినా తీసుకెళ్ళచ్చు. మనం ఎలా యూస్ చేసుకుంటాం అనేది ఇంకా మన ఇష్టం కదా. బట్ బాగున్నాయి, నాకు ఇవి బాగా నచ్చినాయి. ఇంకొక సెట్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. నాకు ఎక్కడ కనపడలేదు, అక్కడ కనపడినే చూసి తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా సిగ్నోరవేర్ బ్రాండ్. అండ్ నాకు అత్తయ్యకి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఇవి ఏమైనా ఉంటే కనుక చాలా ఇష్టము అత్తయ్యకి నాకు. మేము యూజ్ చేస్తాం కూడా, అంటే పెరుగు తోడేయడం అలాగూ. ఇంత దానిలో పెరిగేలా తోడేస్తారనుకోవచ్చు, బట్ అది ఒకళ్ళకి బాగా పర్ఫెక్టే సరిపోతుంది. ఇందులో సెట్స్ లాగా ఉన్నాయి, అలా సైజ్ పెరుగుతూ ఉన్నాయి అన్నమాట, 0 to 10 వరకు. సో మేమైతే అవి తీసుకున్నాం. అండ్ ఇది హనీ తీసుకుంది, చాలా బాగుంది. కాఫీ ఆర్ టీ లేదా జ్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. తెచ్చాం కదా అని చెప్పి ఫస్ట్ డే మాత్రం పాలు కావాలని అడిగితే నిన్న నేను పాలు పోసిచ్చాను అనమాట అందులో. అండ్ ఈ స్నాక్ ప్లేట్స్, ఇవి కూడా చాలా హెవీ వెయిట్ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇది వెయిట్ని బట్టి అనమాట కాస్ట్. సో వాళ్ళకి వెయిట్ని బట్టి ఉన్నాయి, ఒక్కొక్క లైట్ వెయిట్ కూడా ఉన్నాయి. నేను చూపిస్తాను, బౌల్స్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా చాలా బాగున్నాయి, లైక్ సమోసా, పిల్లలకి ఏమైనా సాస్ ఆర్ ఇడ్లీ దోశ అలా ఇచ్చినప్పుడు కూడా ఇందులో చట్నీకి సెపరేట్ ఉంది కదా అలా. అండ్ ఈ చిన్నది టాంగ్ హనీ తీసుకుంది. అండ్ మామయ్య హనీకి తీసుకున్న ప్లేట్ అనమాట ఇది, భోజనం కోసం అంచున్న ప్లేట్. అత్తయ్య మామయ్య అదే యూస్ చేస్తారు, సో హనీకి కూడా తీసుకున్నారు, బాగుంది అది. అండ్ ఇవి బౌల్స్, నేను గిన్నెలు ఎక్కువ యూస్ చేస్తాను, అంటే ఇలా సర్వింగ్ బౌల్స్, ఏదైనా మిక్స్ చేసేటప్పుడు ఏదైనా పెట్టడానికి మిగిలింది, కర్రీ కుక్ చేయగానే బౌల్లోకి తీయడానికి, అండ్ ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి కూడా నాకు ఇలాంటి బౌల్స్ ఎక్కువ యూజ్ అవుతాయి. అందుకే నేను శ్రావణ మాసానికి రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇవే ఇచ్చాను. ఇవి చాలా తక్కువ కాస్ట్ పడినాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అన్నమాట. వెయిట్ని బట్టి మన కేజీ అంటే చాలా బౌల్స్ వస్తాయి అందులో. అవి ఒక చాక్ తీసుకున్నా, అండ్ హనీ కోసం అని చెప్పి ఒక స్టీల్ బాటిల్ తీసుకున్నా. ఇది కొంచెం స్లీక్గా ఉంది, బాగుంది. అండ్ మా బిల్ అయితే 5400-5600 అయింది కదా. ఈ గ్లాస్ జార్ ఒకటి ఫ్రీ వచ్చింది. సో ఇందులో కేజీ వరకు పట్టచ్చు, బాగుంది. అండ్ ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నాను. గిన్నెలకి ఏమవుతుందంటే ఒక స్టాండ్ ఉంది సేమ్ ఇదే, అది నేను 11 years బ్యాక్ తీసుకున్నది. బట్ ఇంకొకటి అది కొంచెం లూజ్ అవుతుంది, అందుకని ఇంకొకటి ఉంటే మంచిది అన్నట్టు తీసుకున్నా. అండ్ మీరు అందరూ అడుగుతున్నారు కదా బిర్యానీ హండి కాస్ట్ ఎంత పడింది అని చెప్పి, ఇది వచ్చేసి 1200 చేంజ్ ఆర్ 1300 పడింది. లైక్ 4 kgs వరకు రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇది ఓన్లీ ఫర్ బిర్యానీ అన్నమాట. బిర్యానీ లాంటివి ఏంటంటే దమ్ బిర్యానీ మనము స్టీల్ వాటిలో అలా చేయలేము. సో కంపల్సరీ అల్యూమినియం ఉండాల్సిందే మనకి. దానికి ఇంకొక ఆప్షన్ అంటే అడుగు పట్టేస్తుంది ఫాస్ట్గా బిర్యానీ. సో అందుకని ఇది నాకు ఎప్పుడైనా ఎవరైనా వస్తున్నప్పుడు, నేనైతే ఇంట్లో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దమ్ బిర్యానీ చేసేది, ఫ్రీక్వెంట్గా అసలు ఇంట్లో వండం కాబట్టి. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి చేశాను, మళ్ళీ మేబీ క్రిస్మస్కే చేయొచ్చు దమ్ బిర్యానీ, యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకున్న. కాస్ట్ తక్కువ అనిపించింది, 1300 పడింది. సో అవి నేను అగ్రోమెక్స్ అనంతనగర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్న స్టీల్ యుటెన్సిల్స్. సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.